హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాహుల్ అరుణ్ మాట్లాడుకుంటూ మొత్తం ఐస్ క్రీమ్ పార్లర్లో విని రాహుల్ కుట్ర బయట పెట్టి చెంప పగలగొట్టిన రాజ్. ఇంతకు ఏం జరిగింది? రాహుల్ ఐస్ క్రీమ్ పార్లర్లో మాట్లాడుకున్నది రాజ్కెలా తెలుస్తుంది. అసలు రాజ్ అరుణ్ణి కలిసి ఏం నిజాలు తెలుసుకుందామనుకున్నాడు? అసలు ఇప్పుడు రాహుల్ ద్వారా ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఇదంతా కూడా వీడియో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక ఇంద్రాదేవి చెప్పిన మాట ప్రకారం అరుణ్ ఎవరో ఏంటో ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు రాజు. ఆ ఎంక్వైరీలో భాగంగా అరుణ్ స్వప్న కాలేజ్ మెన్స్ అనే విషయం కావ్య ద్వారా తెలుసుకుంటారు. ఇక ఇద్దరు కూడా ఒకే బస్తీలో ఉండాలని తెలుసుకున్న రాజ్ ఇక బస్తీకి వెళ్ళి అరుణ్ గురించి ఎంక్వైరీ చేసేసరికి తను ఐస్ క్రీమ్ పార్లర్తో ఎవరినో కలవడానికి వెళ్ళాడని చెప్పి చెప్తారు అక్కడ ఉన్నటువంటి అరుణ్ ఫ్రెండ్స్. వెంటనే ఇక రాజ్ ఆ దగ్గరలో ఉన్న పార్లర్కి అయితే వెళ్తాడు. అక్కడ అరుణ్ ఇంకా రాహుల్ కూర్చొని ఉండడం చూసి ఒకసారిగా షాక్ అవుతారు. నేనేంటి, రాహుల్ అరుణ్ని కలచడం ఏంటి, అరుణ్ ఆ ఫోటో తీసుకొని పంపడానికి ఏంటి, అరుణ్ రాహుల్ అరుణ్ కలపడానికి ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఇప్పుడు వెళ్ళి అడిగిన అసలు నిజాలు బయటికి రావు, సైలెంట్గా కూర్చుందామని చెప్పేసి రాజ్ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని వెళ్ళి సైలెంట్గా ఇంకో టేబుల్లో కూర్చుంటాడు. అలా కూర్చునేసరికి ఆర్డర్ సార్ అనగానే ఒక ఐస్ క్రీమ్ అని చెప్పి చెప్తాడు రాజ్. సైలెంట్గా కూర్చొని వింటూ ఉంటాడు ఎగ్జాక్ట్గా. ఇక వీళ్ళ టేబుల్ వెనకాలే కూర్చున్న రాజ్కి వీళ్ళ మాటలు క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి. ఇక అప్పుడు రాహుల్ అరుణ్ తోటి నాకు ఒక డౌట్, అది నువ్వు క్లారిఫై చేయవా అని అడుగుతాడు. ఏంటో చెప్పండి సార్ అని అంటే, మా ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పి అబద్ధం ఆడింది కదా, అందులోని ప్రమేయం ఉందా అని అంటే యాక్చువల్లీ తనని ప్రెగ్నెంట్ ఆడమని చెప్పింది నేను అని అంటాడు. ఇక అరుణ్ అయితే, బట్ నిజమా అంటే, నిజం సార్, తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని నేను అందరి ముందు బయటపెడతానని ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అంటాడు. దాన్ని తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక రాజ్ అయితే. ఇక ఇంత కుట్ర, ఇంత మోసం స్వప్న కావ్య నీకు చేసావు కదా అని మనసులో అనుకుంటాడు. ఓ అదా సంగతి, నువ్వేదో అనుకుంటే తను ఏదో చేసిందనమాట. సరే సరే, ఇంతకు ఈ విషయం ఎంతవరకు వచ్చింది అంటే, ఏ విషయం సార్ అంటే, అదే చెప్పాను కదా స్వప్న గురించి నెక్స్ట్ ఏ ప్లాన్ చేయబోతున్నావు అనగానే, ఏం లేదు సార్, అదేంటో నేను చెప్తాను కానీ మీరు నా పర్మిషన్స్ విషయం ఎక్కడ దాకా తీసుకొచ్చారు సార్ అని అడుగుతాడు. నీ హాస్పిటల్ పర్మిషన్సే కదా మాట్లాడుతున్నాను, అవి అయిపోతాయి, బట్ ఒక మెడిక పెట్టారు, నువ్వు డాక్టర్ చదివిన పట్ట ఉంది కదా, అది వాళ్ళకి కాపీ కావాలట, ఒరిజినల్ ఇచ్చేస్తే నేను వాళ్ళకి ఒక రెండు కాపీస్ ఇచ్చి రెండు ఒరిజినల్ నా దగ్గర పెట్టుకుంటాను అని అంటాడు రాహుల్. వద్దులేండి సార్, నేనే కాపీస్ ఇస్తాను, ఒరిజినల్ మీకు ఇచ్చేసానంటే వాళ్ళ అద్దె సడన్గా నేను ఒకవేళ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నన్ను సర్టిఫికేట్ అడిగితే ఇబ్బంది పడాలి అని అంటే, అనగానే అంతేనా, లేకపోతే ఒరిజినల్ ఇస్తే మాకు ఏదైనా జీవితంలో కురుకు ఎక్కకపోతావనా అని అంటాడు రాజు. అయ్యో అలాంటిది ఏ కాదు సార్, అప్పుడప్పుడు మా మమ్మీ చెప్తూ ఉంటుంది ఎదుటి వాటి జుట్టు నీ చేతిలో ఉంటేనే పనులు జరుగుతూ ఉంటాయని చెప్పి. అలా ఏమైనా ఆలోచించామేమో అని అంటే, లేదు లేదు సార్ అలాంటిది ఏ కాదు. సో మీరు హాస్పిటల్ పర్మిషన్ గురించి కొంచెం గట్టిగా ట్రై చేయండి సార్, చాలు అంతకుమించి నేనేం అడగను, మీరు చెప్పినట్టు చేసుకుంటూ వచ్చాను. అవును సార్, మీరు నిన్న రాత్రి మీరు ఇంటి దగ్గరికి వచ్చారు కదా, ఎవరైనా గొడవ జరిగిందా అంటే, ఆ గొడవ ఇప్పుడే జరగదు, ఎవరెవరు చూడాలనుకున్నారో ఆ వ్యక్తి చూడని చూశారు, ఫొటోస్ మా గురి చేతిలో పడ్డాయి, అవి పట్టుకొని ఆవిడ రాజు దగ్గరికి వెళ్ళింది, రాజుని ఎంక్వైరీ చేయమంది, జాగ్రత్త, వాడు కనుక గట్టిగా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే నీ పుట్టు పూర్వతల దగ్గర నుంచి మొత్తం లాక్కొస్తాడు, అర్థమైందా అని చెప్పి అంటాడు రాహుల్. అలాగే సార్, జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి చెప్తాడు. ఇక అరుణ్ అలా తర్వాత రాహుల్ ఒకటి చెప్తాడు, నువ్వేం చేసినా సరే ఏమైనా చేయి, నాకు అనవసరం, కానీ శివరాకర్కి స్వప్న తప్పుడు మనిషి చెప్పి నిరూపణ అవ్వాలి, ఆ విషయాన్ని అడ్డుపెట్టుకొని నేను ఇంట్లో నుంచి స్వప్నని బయటికి గెంటేయాలి అనగానే, నెక్స్ట్ ఏంటి సార్ అని అనగంటే, నేను స్వప్నని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను, మరి నువ్వేం ఆలోచిస్తున్నావు నెక్స్ట్ అని చెప్పి అంటాడు ఇక రాహుల్ అయితే. మీరు ఒకవేళ నిజంగానే స్వప్నని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే తన లైఫ్ ఎలాగో నాశనం అయిపోయింటే కదా సార్, ఖచ్చితంగా తనను పెళ్లి చేసుకుంటాను సార్ అని చెప్పి అంటాడు. అవునా,
మన్ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత స్వప్నకి ఈ విషయం చెప్తావా అంటే లేదు సార్, అప్పటికి మీరు నాకు పర్మిషన్స్ ఇప్పించడం హాస్పిటల్లో ఉంటుంది కాబట్టి దాంట్లో ఒక భాగస్వామి పరిస్థాను కాబట్టి స్వప్నకి ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉండదు. స్వప్న నన్ను అసలు ఏ విషయం గురించి అడగదు కూడా. తనకు కావలసిన లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తారంటే తను నా జోలికి రాదు అని చెప్పి అంటాడు రాహుల్. సార్ అంటాడు అరుణ్, ఎస్ వెరీ గుడ్, మంచి ప్లాన్తోనే ఉన్నావు. అయితే నేనేం చేయబోతానో చెప్తాను విను. మా అమ్మ ఒక మంచి సంపద చూస్తారని, అది కూడా కోట్ల ఆస్తి పనులను చూస్తారని, ఎందుకంటే ఈ దుగ్గిరాల వారి రుచి మాకు అనాకాని కూడా రాదు, కేవలం ఆ దెబ్బని అనుభవించడం తప్ప. అందుకే సంపదను వదిలించుకోవాలని మంచి సంబంధం చూసి హ్యాపీగా ఇక నేను ఆ అమ్మాయితో సెటిల్ అయిపోతా, ఈ స్వప్నం కూడా ఉండదు కాబట్టి ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఓకే సార్, చాలా చాలా హ్యాపీ, మొత్తానికి మీరైతే మంచి ప్లాన్తోని స్వప్నని పక్కకు తప్పిస్తున్నారు, అంతేకాదు నా లైఫ్ను కూడా హ్యాపీ చేస్తున్నారు అంటాడు ఇక అరుణ్. అయితే ఇక వెంటనే రాజ్ అదంతా విని ఇంత దుర్మార్గుడను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అక్కడి నుంచి రాజు వెళ్ళిపోతాడు. మనసులో చాలా బాధపడుతూ ఇక ఆ బాధ రాజుకు వచ్చిన విషయం కానీ అదంతా విన్న విషయం కానీ ఇక్కడ రాహుల్కి కానీ ఇక్కడ అరుణికి కానీ ఎవరికి తెలియదు. అలా తెలియక వాళ్ళైతే హ్యామీగా ఇక్కడ మొత్తం మీద అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు స్వప్నని బయటికి తప్పించే మొదలు పెడతారు పని. రాజుకి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మీరు ఎంత దుర్మార్గులు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, నేత దుర్మార్గులు కాదండి అని చెప్పి అంటుంది ఇక కావ్య. అయితే ఏం మాట్లాడుతున్నావు, నేను అన్నానైటి అనగానే మీ ఇంటి చెప్పని అనగానే దుర్మార్గుడిని ఎవరన్నారు అని చెప్పి అంటే ఏమన్నా అనుకున్నాను మీకెందుకు అంటాడు రాజ్. రాజ్ అన్న మాటలకి పట్టుకొని కావ్య సార్ లేడీ నాకెందుకు వచ్చింది అని అంటూ ఉంటే కిందకి వెళ్ళినటువంటి రాజ్ అందరిని పిలుస్తాడు. ఏం జరిగింది రాజ్ అని చెప్పి అంటూ అడుగుతారు. అలా రీసెంట్కి ఏమీ జరగలేదు, ఏం జరుగుతుంది, రాహుల్ పడడం మళ్ళీ ఒక్కసారి బయటపడింది అని చెప్పి అనగానే ఏమైంది ఏ విషయంలో బయటపడింది అని చెప్పి అందరు అడుగుతూ ఉంటారు. ఒక్కసారిగా రాజ్ విషయం మొత్తం బయటపడేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి రాహుల్ ఇంత కుట్ర చేస్తున్నారా అని అంటూ ఉంటే రాహుల్ ఒకటే కాదు రుద్రాణి అత్తయ్య కూడా రాహుల్తో చేతులు కలిపి ఇప్పుడు కుట్ర చేస్తుంది అని చెప్పేసి అంటాడు. ఒక్కసారిగా రాహుల్ రాజ్ అనవసరంగా ఎలిగేషన్స్ అన్నీ తీసుకురాకు అని అనగానే ఓ ఇవన్నీ అనవసరమైన ఎలిగేషన్సా నిజమా అని చెప్పేసి అంటూ ఉంటే ఎస్ ఇవి అనవసరమైన ఎలిగేషన్సే, నువ్వు అనవసరంగా ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అంటే నేను నువ్వు వాడు కలిసి మాట్లాడుకున్న ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చొని మొత్తం అంతా విన్నా అని చెప్పి అంటాడు రాజు. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. రుద్రాణి తూ నీకెప్పటికీ ఒక పని సరిగ్గా చేయడానికి రాదు అని చెప్పేసి రాహుల్ వంక చూస్తూ ఉంటే స్వప్న అదంతా విని రాహుల్ చెంప చెల్లిన పడగొడుతుంది. అంతే ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.